అందరికీ నమస్కారం. మనలో చాలామందికి తెలుసు విశాఖపట్నం ఈస్టర్న్ ఘాట్స్కి ఆనుకుని ఉందని, కానీ వెస్టర్న్ ఘాట్స్లో ప్రాచుర్యం పొందినన్ని ప్రదేశాలు మన ఈస్టర్న్ ఘాట్స్లో కనుగొనలేదు. మనకు ఎక్కువగా తెలిసిన పేర్లు అరకు, లంబసింగి, ఈ మధ్య వనజంగి కూడా ప్రాచుర్యం పొందాయి. వీటికోవలోకే మరొక ప్రదేశం కూడా కనుగొనబడింది, అదే జిందగడ మరియు అరమకొండ అని కూడా అంటుంటారు. ఇది సముద్రమట్టానికి 5,500 అడుగుల ఎత్తులో ఉంది. ఈస్టర్న్ ఘాట్స్లో అత్యంత ఎత్తులో ఉన్న ప్రదేశం ఇదే అని కూడా అంటారు. ఈ ప్రదేశం పాడేరు ప్రాంతం నుంచి కొంత దూరంలోనే ఉంది. ఇక్కడికి వెళ్ళాలంటే కేవలం పాదనడక గుండా మాత్రమే కొండలు, వాగులు, గుట్టలు దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రదేశానికి గైడ్ సహాయం లేకుండా వెళ్ళటం అంత మంచిది కాదు. ఈ పర్యాటక ప్రాంతానికి హికాయ్ అనే ట్రెక్కింగ్ అండ్ క్యాంపింగ్ సంస్థ వారు గైడ్ మరియు క్యాంపింగ్ సౌకర్యాలు అందిస్తున్నారు. మన ప్రయాణం పాడేరు నుంచి జీపు ద్వారా ప్రారంభం అవుతుంది. ఒక అరగంట ప్రయాణం తర్వాత కొండల్లో ఒక ప్రాంతానికి తీసుకువెళ్తారు. అక్కడి నుంచి మన ట్రెక్కింగ్ ప్రారంభం అవుతుంది. సుమారు 1:30 ప్రారంభమయ్యే ఈ ట్రెక్కింగ్ సాయంకాలం 5 నుంచి 6 మధ్యలో ముగుస్తుంది. దారి మధ్యలో మనకి ఒక చిన్న నీటి మడుగు తప్ప ఎక్కడా నీటి సదుపాయం దొరకదు. కావున అందరూ కావలసినంత నీటిని తీసుకువెళ్ళటం మంచిది, లేదా ఆ నీటి మడుగులోనే కొంత పట్టుకోవాల్సి ఉంటుంది. హికాయ్ సంస్థ వారు అక్కడ ఉన్న ఆదివాసీ గిరిజనులకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో యాత్రికులకు కొండపైన సదుపాయాలు సమకూర్చడంలో ఉపాధి కల్పిస్తున్నారు. హికాయ్ సంస్థ వారు కూడా ఎక్స్ మిలిటరీ మరియు పాడేరు ప్రాంతానికి చెందినవారు కావటం వల్ల ట్రెక్కింగ్ చేసేవారికి ఎటువంటి ఆటంకాలు ఉండవు. సాయంకాలం సూర్యాస్తమయ సమయానికి మనం క్యాంప్ సైట్కి చేరుకుంటాం. అక్కడ ఉండే గిరిజనులు మనకి అప్పటికే టెంట్లు, క్యాంప్ ఫైరు, తాగడానికి టొమాటో సూపు కట్టెల మీద వండి సిద్ధంగా ఉంచుతారు. సూర్యాస్తమయం చాలా కన్నుల విందుగా ఉంటుంది. వాతావరణం చాలా త్వరగా మారిపోతుంది. చీకటి పడగానే మనకి నక్షత్ర మండలం చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఎంత స్పష్టంగా అంటే ఏదో టెలిస్కోప్లో చూస్తున్నామా అనే భ్రమ కలుగుతుంది. రోజు నెలవంక ఉండటం వల్ల చంద్రుడి యొక్క వెలుగు అస్సలు లేదు. దానివల్ల 3 తోకచుక్కలు ఆకాశంలో వెళ్ళడం నేను చూశాను. గేజింగ్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు చంద్రుడి వెలుగు పెద్దగా లేని సమయంలో ఇక్కడికి వస్తే పాలపుంత నక్షత్రాల మండలం నక్షత్రాల ఇసుకులా కనిపిస్తుంది. ఇంత స్పష్టంగా చూడడం నా జీవితంలో ఇదే మొదటిసారి. సూర్యాస్తమయం మరియు నక్షత్ర మండలాన్ని చూడడానికి అక్కడ ఒక ఖాళీ రాతిబండ ఒకటి ఉంది. దాని మీద పడుకొని ఈ రెండూ వీక్షించడానికి చాలా అనువుగా ఉంటుంది. అందరూ ఖచ్చితంగా టార్చ్ లైట్ తీసుకువెళ్ళటం మంచిది. చీకటి పడితే ఆకాశం ఎంత స్పష్టంగా ఉంటుందో కింద నేల అంతకు 100 రెట్లు చీకటిగా కనిపిస్తుంది. గిరిజనులకు పర్యాటకుల ద్వారా ఆదాయం ఎంత ముఖ్యమో వివరిస్తూ పర్యాటకుల వల్ల ప్రకృతి ఎంత విధ్వంసం అవుతుందో కూడా వివరించారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల అరుకు, వనజంగి, లంబసింగి వంటి ప్రాంతాలు వాటి అందాలను కోల్పోవడం ఎంతో బాధాకరం అని చెప్పారు. అక్కడ కొండల్లో ఉండే ఒక రకం పురుగు 99% ప్రోటీన్ ఉంటుందని, వాటిని క్యాంప్ ఫైర్లో కాల్చి అందరికీ రుచి చూపించారు. నేను తినలేదు కానీ చాలామంది తిని ఇది చికెన్లా ఉందని అన్నారు. రాత్రి 9 గంటల ఆ ప్రాంతంలో అందరికీ పరోటాలు, బంగాళదుంప కూర, అలాగే మ్యాగీ ఇచ్చారు. ఆ తర్వాత ఎవరి టెంట్లోకి వారు వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. మేము మాత్రం ఆ ఖాళీగా ఉన్న బండపైకి వెళ్ళి పడుకొని ఆకాశంలో ఉన్న నక్షత్రాలు చూస్తూ గడిపాం. ఈ క్యాంపింగ్లో మద్యపానం అనుమతి లేదు కానీ టెంట్లో క్యాంప్ లైట్స్ వేసుకొని లైట్గా మ్యూజిక్ పెట్టుకొని మేమంతా ఎంజాయ్ చేసాము. రాత్రి 12 గంటల ఆ ప్రాంతానికి టీమ్ లీడర్ ప్రవీణ్ గారు అందరికీ వేడివేడి బాదం పాలు ఇచ్చారు. ఆ తర్వాత అందరూ ఎవరి టెంట్లోకి వారు వెళ్ళి నిద్రలోకి జారుకున్నారు. రాత్రి వేడివేడి బాదం పాలు ఎందుకు ఇచ్చారో నాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ సరిగ్గా 4 గంటలు అయ్యేసరికి నా కడుపు అంతా అతలాకుతలం అయిపోయింది. చీకట్లో కాలకృత్యాలు ఎలా తీర్చుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ధైర్యం చేసి ఆ చీకట్లో టార్చ్ లైట్ పట్టుకొని ఆ కొండల్లోకి వెళ్ళాను. సార్, 5 గంటలు ఆ సమయానికి మళ్ళీ ట్రెక్కింగ్ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఆ సమయంలోగా కాలకృత్యాలు తీర్చుకొని సిద్ధంగా ఉండాలని కూడా చెప్పారు.
ఎర్రని గైడింగ్ లైట్ ఒకటి తలపై ధరించి జానీ అండ్ రాజు అనే రెండు శునకాల సాయంతో మనల్ని శిఖరంపైకి తీసుకువెళ్తారు. శిఖరంపైకి వెళ్ళగానే మనకి 5,500 అడుగుల నుంచి సూర్యోదయం మనకి దర్శనం ఇస్తుంది. అంత ఎత్తైన పర్వతాల నుంచి సూర్యోదయం చూస్తుంటే నేను ఎంతో భావోద్వేగానికి లోనయ్యాను. ఒక గంట సేపు గడిపి రకరకాల ఫోటోలు డ్రోన్ షాట్లు తీసుకొని ఎంతో ఆహ్లాదమైన సమయాన్ని గడిపాను. శిఖరం నుంచి మళ్ళీ క్యాంప్ సైట్కి తిరిగి రాగానే మనకి అల్పాహారంలోకి బ్రెడ్ ఆమ్లెట్ రాగిజావ చపాతీ ఇచ్చారు. సైట్ నుంచి ఒక 15 నిమిషాల ప్రయాణం తర్వాత మనకి ఒక గుహ లాంటిది ఎదురొస్తుంది. అది చాలా మార్మికంగా ఉండడమే కాక ఎంతో భయాందోళనకు కలిగిస్తుంది. ఎందుకంటే ఆ గుహ సందులు ఎంత ఇరుగ్గా ఉంటాయంటే అవి చూడడానికే ఎంతో భయంకరంగా అనిపిస్తాయి. అక్కడి నుంచి ఒక 3 గంటల సేపు డౌన్వర్డ్ ట్రెక్కింగ్ తర్వాత మనం ముందుగా చెప్పుకున్నటువంటి నీటి మడుగు దగ్గరికి చేరుకుంటాం. ఇంకా అక్కడి నుంచి మన బేస్ క్యాంప్కి ప్రయాణం మొదలవుతుంది. బేస్ క్యాంప్ దగ్గర ముందుగానే ఏర్పాటు చేసిన జీపులు సిద్ధంగా ఉంటాయి. వాటిని తీసుకొని మళ్ళీ మనం తిరిగి పాడేరుకి ప్రయాణం అవుతాం. పాడేరు నుంచి విశాఖపట్నం వెళ్ళే బస్సులు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి చాలామంది చోడవరం వెళ్ళే బస్సులు తీసుకున్నారు. అక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళిపోవడం చాలా సులువు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ట్రెక్కింగ్ యొక్క పూర్తి వివరాల కోసం హికాయ్ వారిని సంప్రదించవచ్చు.